కరోనా మాస్కులు ఇచ్చే మాస్కులు ఎందుకు నాకు అర్థం కాదు. కరోనా వచ్చినా మాస్కులు ఇచ్చేది, అది రానిలే మన దగ్గర. అపోహలు దుష్ప్రచారాలు అవసరం లేదు. వాళ్ళక ఎవరికి కొట్టడం చేత వాళ్ళకి పడుతుంది ఏంది గమ్మతుంది. నేను అనేది ఏంటంటే రాలే, అది రావద్దని దేవుని కోరుతున్నాం, రాదని విశ్వసిస్తున్నాం. ఇంకో మాట, తెలంగాణ ప్రజలకు అధ్యక్ష తమ ద్వారా సభ ద్వారా తెలంగాణ ప్రజలకు నేను చెప్తాను. నాకు మొన్న ఒక సైంటిస్ట్ ఫోన్ చేశాడు, సార్ ఇది బక్వాస్ ఉన్నదంతా బట్టి నేను దానికి సంబంధించిన సైంటిస్టే, ఏంది భావిస్తామని అడిగింది. నాకు నాలెడ్జ్ లేదు ఆ విషయాన్ని. ఏందంటే దాని ఏం చెప్పినంటే, సార్ ఒక విషయం చెప్తున్నాను స్పష్టంగా, ఈ కరోనా అనే దానికి అసలు ఏమి హైరత్ కావాల్సిన హైరాణ పడాల్సిన అవసరమే లేదు. ఇంకా జరమాస్ తీసుకుని గోలిపోయింది అది పారాసిటమాల్, జస్ట్ వాటి పారాసిటమాల్ గోలిసిపోవడం సరిపోతే సార్ అని చెప్పాడు. దానికి అంతకుమించి ఏం అక్కర్లేదు అనే మాట చెప్పాడు. రెండవది ఏం చెప్పిండంటే, ఎవరి గతంలో ఏం సంగతి కానీ మన తెలంగాణకి అయితే మొత్తం వేరేస్తారని చెప్పాడు. ఈ టైంలో ఎందుకు రాదని అడిగింది. 22 డిగ్రీల టెంపరేచర్ దాటితే ఇట్లా ఫైర్ అయిపోతారు సార్, సార్ ఇంత ఇంత ఖతర్నాక్ వైరస్ ఆఫ్టర్ 22 డిగ్రీ ఆఫ్ టెంపరేచర్ దట్ విల్ నాట్ లివ్, ఇట్ విల్ డై. మన దగ్గర ఆల్రెడీ 30 డిగ్రీలు పోతుంది తెలంగాణ, ఈ 30 డిగ్రీలు అదే ఇక్కడ పోతుంది సార్, రమ్మని రాదు, అది దండం పెట్టి రాదు, బతి కూడా బతకది. కాబట్టి ఆ ఇష్యూ లేదా సార్, మనకు అవసరం లేని పంచాయతీ అని చెప్పారు. మీరు ఇప్పటివరకు అయితే తెలంగాణ ఎక్కడ కూడా రాలే, వైరాలో కరోనా కూడా పెట్టి అక్కడే పేపర్లు వచ్చింది, పేపర్ ఆ ఎమ్మెల్యే గారు వైరా వైరాలు మీ జిల్లా వట్టిదే ఎమ్మెల్యే గారు వచ్చింది రాహుల్ నాయక్ అని వారిని ఏం మరి ఇట్లాంటి అంతా పట్టిదే సార్, తప్పుడు ముచ్చట 100% జూటా ముచ్చ, మా కాన్స్టిట్యూన్సీ వైరస్ వస్తే నేను హైదరాబాద్ ఎందుకు వస్తుంది సార్ అని చెప్పి ఆయన చెప్తాను. ఇట్లా లేదు, అది వాస్తవం కాదు.